సినిమాల్లో కొన్ని కామెడీ దొంగతనాల సీన్లు మనం చూస్తూనే ఉంటాం. దొంగతనం చేయడానికి వెళ్ళిన దొంగ ఆ ఇంటికి వెళ్ళాక తను దొంగతనానికి వచ్చానన్న విషయం మర్చిపోయి ఆ ఇంట్లో ఉన్న కిచెన్ లోకి దూరి ఫుల్ గా తినేయటమో లేకపోతే ఆ ఇంట్లో ఏవైనా బొమ్మలను చూసి భయపడి దాక్కొని దొంగతనానికి వెళ్ళిన ఇంటి నుండి పరారవటమో చూస్తుంటాం. కానీ ఓ యువకుడు మాత్రం ఓ ఇంటికి దొంగతనానికి వెళ్ళి అక్కడ తనకు కనిపించిన దాన్ని చూసి కక్కుర్తిపడి చివరికి పోలీసుల చేతికి చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే ఇతని పేరు ప్రియాంక్. ఇతను ఉత్తరప్రదేశ్లోని సినౌలి గ్రామంలో ఉంటున్నాడు. ప్రియాంక్ వృత్తి దొంగతనం. ఎవరి ఇళ్లకైనా తాళం కనపడితే చాలు ప్రియాంక్కి ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది. వెంటనే అతని కాళ్ళు చేతులు ఆగవు. తాళం పెట్టి ఉన్న ఇంటికి వెళ్ళి తన చేతి వాటం చూపించాలనుకునేవాడు. ఇప్పటిదాకా ఎన్ని దొంగతనాలు చేసినా ఎప్పుడు పోలీసులకు చేతికి చిక్కలేదు. ఆ మాటకొస్తే అసలు అతను దొంగతనానికి వెళ్తే పక్క వాళ్ళకు కూడా అనుమానం రాదు. అంత బాగా దొంగతనాలు చేస్తాడు. అలా దొంగతనాల్లో డిగ్రీ పట్టా పుచ్చుకున్న ప్రియాంకి తన వృత్తి దైవంగా భావిస్తూ ఏ ఇంటికి అయినా తాళం పెట్టి ఉందేమో అని కాళ్లకు పని చెప్పి ఊరంతా జల్లడ పడుతున్నాడు. ఆ రోజు 2023 మార్చి ఆదివారం. సరిగ్గా అప్పుడే ప్రియాంక కళ్ళు ఓ ఇంటి మీద పడ్డాయి. ఆ రోజు ఆదివారం కావటంతో ఇంట్లో వాళ్ళంతా బయటకు వెళ్లారు. ఆ ఇంటి ముందు తాళం కప్ప కంట్లో పడగానే ప్రియాంక కళ్ళల్లో ఆనందం. తన చేతికి పని దొరికింది. ఇక దొంగతనాల్లో తన స్టైల్ ఏంటో చూపించాలనుకున్నాడు. ఆ ఇంటిని గుర్తుపెట్టుకుని గబగబా ఇంటికి వెళ్ళి ఆ రోజు రాత్రికే ఆ ఇంటికి కన్నం వేయాలనుకున్నాడు. రాత్రి 10 గంటల కల్లా తన దొంగతనానికి కావాల్సిన సరంజామాతో రెడీ అయ్యాడు. అయితే ఈలోపు ప్రియాంకు బాగా ఆకలేసింది. కొద్దిగా ఏమైనా తినాలనుకున్నాడు. కానీ తింటే మళ్ళీ దొంగతనానికి వెళ్ళినప్పుడు నిద్ర వస్తుంది. ఆ నిద్ర మత్తులో ఏమైనా విలువైన వస్తువులను మర్చిపోతానేమో అనుకుని తినటం మానేసి అలాగే 12 గంటల వరకు ఎదురు చూశాడు. అలా 12 గంటలు కాగానే తాళం పగలగొట్టడానికి కావలసిన సామాన్లన్నీ తీసుకుని చిన్నగా నడుచుకుంటూ తను దొంగతనం చేయాలనుకున్న ఇంటికి వెళ్ళాడు. అప్పటికే 12 దాటటంతో చుట్టుపక్కల వారంతా గురకలు తీస్తున్నారు. ఇదే మంచి టైం అనుకున్న ప్రియాంక్ శబ్దం రాకుండా తాళం పగలగొట్టడంలో తన నైపుణ్యం చూపించాడు. ప్రియాంక్ టాలెంట్ భరించలేక తాళం కప్ప కప్పనోరులా తెరుచుకుంది. అంతే, ఇక క్షణం ఆలస్యం చేయకుండా రయ్యమంటూ ప్రియాంక్ ఇంట్లోకి దూరిపోయాడు. తనతో కూడా తెచ్చుకున్న ఓ బస్తాను తీసి హాల్లో ఉన్న విలువైన వస్తువులను అందులో వేసుకున్నాడు. తర్వాత బెడ్రూంలోకి వెళ్ళాడు. సరిగ్గా ఆ బెడ్రూంలో ఉన్నదాన్ని చూసి ప్రియాంక్ కక్కుర్తి పడ్డాడు. చిన్నగా నడుచుకుంటూ ప్రియాంక్ బెడ్రూంలోకి వెళ్ళి తన దగ్గరున్న టార్చ్ లైట్ వేయగానే ఆ లైట్లో అతనికి ఓ సీసా కనిపించింది. వెంటనే ప్రియాంక్ అదేంటో చూద్దామని దాని దగ్గరకు వెళ్ళాడు. తన చేతిలో ఉన్న టార్చ్ లైట్ని పూర్తిగా దాని మీద వేసి చూసేసరికి ఆ సీసా తలతళ మెరిసిపోతుంది. ఆ సీసాను చూడగానే ప్రియాంకు అర్థమైంది, అది ఓ మందు బాటిల్ అని. అది మంచి ఫారెన్ సర్కు కావటంతో ప్రియాంక్ కళ్ళు మరోసారి మెరిశాయి. గబగబా మూత ఓపెన్ చేసి తాకబోయాడు. కానీ అంతలోనే ప్రియాంక్ ఇప్పుడు ఈ మందు తాగితే నేను దొంగతనం చేయగలనో లేదో అనుకుని ఆ బాటిల్ని అక్కడే పెట్టి కిచెన్లోకి దూరాడు. అయితే ప్రియాంక్ బాటిల్ని అయితే అక్కడ పెట్టాడు. కానీ అతని మనసంతా ఆ మందు బాటిల్ మీదనే ఉంది. తిండి తినకుండా అయినా తన మనసుని కంట్రోల్ చేసుకోగలిగాడు. కానీ మందు సీసా కనపడగానే అతని మనసు కంట్రోల్ తప్పింది. మాటిమాటికి బాటిల్ రా ప్రియాంక్ వచ్చి నన్ను తాగేయి అని పిలుస్తున్నట్లు అనిపించింది అతనికి. దాంతో ప్రియాంక్ ఇక తన వల్ల కాదని ముందు మందు బాటిల్ ఖాళీ చేశాకే ఇంటిని దోచేస్తా అంటూ బెడ్రూంలో ఉన్న బాటిల్ దగ్గరికి వెళ్ళి నేను వచ్చేసా డియర్ అంటూ ఆ సీసా పట్టుకొని మొత్తం తాగేశాడు. అలా బాటిల్ మొత్తం తాగేయటంతో ప్రియాంక్కి కొద్దిసేపటికే మత్తు తలకెక్కింది. దాంతో అతను మత్తులో మత్తు మత్తుగా పాటలు పాడుతూ అరుస్తూ ఆ మత్తులో కూడా ప్రియాంక్ కనిపించిన వస్తువులను సంచిలో వేసుకుంటూ అక్కడే మత్తులో పడిపోయి నిద్రపోయాడు. అలా తెల్లవారింది. ప్రియాంక్ మత్తు కూడా దెబ్బకు వదిలిపోయింది. దాంతో అతను లేచి కూర్చున్నాడు. చుట్టూ ఎవరూ లేరు. ఓ క్షణం నేనెక్కడున్నా అనుకుంటూ ఫ్లాష్ బ్యాక్ని గుర్తు తెచ్చుకున్నాడు. అప్పుడు గుర్తొచ్చింది ప్రియాంకు తను నిన్న రాత్రి ఈ ఇంటికి దొంగతనానికి వచ్చానని. అయితే మందు బాటిల్కి కక్కుర్తి పడి దొంగతనం చేయకుండా ఇక్కడే దొర్లుతూ పడిపోయానని.
దాంతో అతను మళ్ళీ తన చేతివాటం చూపించాలనుకున్నాడు. కానీ అప్పటికే బాగా తెల్లవారిపోయింది. చుట్టుపక్కల వారంతా లేచి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటం గమనించిన ప్రియాంక్, ఈ టైంలో నేను చోరీ చేస్తే ఖచ్చితంగా చుట్టుపక్కల వారు తనని గమనిస్తారని, అప్పుడు తనకు బడిత పూజ తప్పదని, బ్రతుకుంటే మరో ఇల్లు చూసుకోవచ్చని, ముందు ఇక్కడ నుండి పారిపోవాలంటూ ఆ ఇంటిలో ఉన్న పిట్టగోడ దూకి, ఇక నేను ఈ ఇంట్లో నుండి బయటపడాలి అనుకుంటూ ఉండగా అతన్ని ఐదుగురు వ్యక్తులు రౌండప్ చేశారు. మొదట ప్రియాంకు ఏం అర్థం కాక బిత్తరపోయి పిచ్చి చూపులు చూస్తున్నాడు. ఇంతలో ఆ ఐదుగురు ప్రియాంక్ని పట్టుకొని, ఏరా ఈ ఇంట్లో నువ్వు దొంగతనం చేయడానికి వచ్చావా, లేక ఈ ఇంట్లో ఉన్న ఫారెన్ సర్కు తాకి అరిచి పాటలు పాడటానికి వచ్చావా అంటూ నాలుగు పీకేసరికి తను ఆ ఇంటికి దొంగతనానికే వచ్చానని చెప్పాడు. దాంతో వాళ్ళంతా విషయం పోలీసులకు చెప్పి ప్రియాంక్ని వారికి అప్పగించారు. పోలీసులు ప్రియాంక్ని పట్టుకొని విచారించగా తను దొంగతనానికి ఆ ఇంటికి వెళ్ళిన మాట నిజమే కానీ ఆ ఇంట్లో మందు బాటిల్ చూసి కక్కుర్తి పడి దాన్ని తాగేసి మత్తులో గట్టిగా అరుస్తూ ఏదేదో వాగేశానని, నా పాటలకు అరుపులకు చుట్టుపక్కల వారికి తను ఆ ఇంటికి దొంగతనానికి వచ్చినట్లు తెలిసిపోయి వాళ్ళు మాటేసి మరీ తనని పట్టుకొని మీకు అప్పగించారని చెప్పాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.